రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న శిక్షణ తరగతుల నిర్వహణకు గాజువాకలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాధవ్ గాజువాకలో పర్యటించి పద్మప్రియ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. గాజువాక కన్వీనర్ కేఎన్ఆర్ తో పాటు వార్డు కమిటీ నాయకులను 100 నుండి 120 మందిని మాత్రమే లోనికి అనుమతించాలని సూచిస్తూ సమావేశంలో పాల్గొనే వారికి మాస్కులు, శానిటైజర్లు, పార్టీ కండువాలు, సమావేశ ఐడి కార్డులు సమకూర్చాలని కేఎన్ఆర్ ను ఆదేశించారు. రాష్ట్ర నాయకులకు ఘన స్వాగతం పలికే ఏర్పాట్లతో పాటుగా దేశభక్తి గీతాలు ఆలపించే మహిళలను సమకూర్చాలని తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీల ఏర్పాటు నిషేధించాలన్నారు. పార్టీ జెండాలతో గాజువాక ప్రాంతాన్ని అలంకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రవీంద్రరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, కృష్ణంరాజు, నోకరాజు, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోవీరాజ్ గారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ సునీల్ దేవధర్ గారు, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పురంధరేశ్వరి గారు, నేషనల్ జనరల్ సెక్రటరీ శ్రీ సత్యశ్రీ గారు, వీరంతా కూడా వస్తున్నారు. ఆ యొక్క ఈ ఫంక్షన్ హాల్ని పరిశీలించడానికి మా గాజువాక నాయకులందరికీ దిశానిర్దేశం కార్యక్రమం ఎలా విజయవంతం చేయాలని చెప్పడానికి మన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మా విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపట్టి రవీంద్రరెడ్డి గారు ఈరోజు వచ్చి మా గాజువాక నాయకులు కో కన్వీనర్ గుంటూరు శంకర్రావు గారు, మా కన్వీనర్ ఈ ప్రోగ్రాంకి కన్వీనర్గా శిరస్పల్లి లోకరాజు గారు, మా నాగేశ్వరరావు గారు, ఇంద్రశాలారెడ్డి గారు, తాతారావు గారు, మిగతా నాయకులు అందరూ, మన కృష్ణరాజు గారు అందరికీ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. మరి గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభిమానులు, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తన పార్టీ శ్రేణుల్ని ఇంకా బలోపేతం చేయడం, అలాగే క్రియాశీలకంగా మార్చే ఒక ఆలోచనతో దేశవ్యాప్తంగా ప్రశిక్షణా తరగతులు పెట్టడం జరుగుతుంది. ఈ శిక్షణా తరగతులు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇవాళ కొత్త కార్యవర్గం ఏర్పాటు చేసిన తర్వాత జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో సోమవీరాజు గారి నేతృత్వంలో దాంట్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో కార్యకర్తలకి ప్రశిక్షణా కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతుంది. ఈ ప్రశిక్షణలో అనేక రకాల అంశాలు, భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక భూమిక, గత 6 సంవత్సరాల్లో రాజకీయంగా జరిగిన ముఖచిత్ర మార్పు, భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలు, అలాగే దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ సంబంధించిన అంశం, అలాగే దేశానికి భద్రత సంబంధించిన అంశం, అలాగే కార్యకర్త యొక్క లక్షణాలు ఏంటి, మన కార్యపద్ధతి ఏమిటి అనే ఆలోచన కార్యకర్తల్లో తీసుకురావటం, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే మండల కమిటీలు బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త నాయకుడి యొక్క విధి విధానాలు ఏమిటి అనేది తెలియజేయడం జరుగుతుంది. దీంతోపాటు తన వ్యక్తిగతంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఉపన్యాస కళ, వీటిపైన కూడా ఇక్కడ తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి 3 సంవత్సరాలకి కార్యకర్తల శిక్షణ కార్యక్రమం విధిగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల్లో పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గాజువాక నియోజకవర్గానికి సంబంధించిన ప్రశిక్షణా తరగతులు ఇక్కడ ప్రారంభమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రశిక్షణా తరగతులు గాజువాక నుంచి ప్రారంభమవుతాయి. దీనికి రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు గారు, అలాగే మా రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ గారు, అలాగే మా అఖిల భారత సంఘటన మంత్రి శ్రీ సతీష్ జీ గారు వీరందరూ కూడా వస్తారు. ఆ విధంగా ఈ శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయి. కోవిడ్ నిబంధనల్లో భాగంగా అందరూ కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ కేవలం 100 మందికే శిక్షణ ఉంటుంది. ఆ విధంగా ప్రతి నియోజకవర్గంలో ఎవరైతే సెలెక్టెడ్ 100 పీపుల్ ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమం ఉంటుంది. ప్రతి మండలంలో, ప్రతి వార్డులో కూడా ప్రశిక్షణ కార్యక్రమం తర్వాత జరుగుతుంది. అలాగే దేశవ్యాప్తంగా ప్రశిక్షణ కార్యక్రమం జరిగి ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సుశిక్షితులైన కార్యకర్తలు తయారు చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఒక ప్రబలమైన శక్తిగా, ఒక ప్రత్యామ్నాయ శక్తిగా పార్టీ ఎదగడానికి ఈ శిక్షణా తరగతులు చాలా ఉపయోగపడతాయి. ఆ విధంగా ఈ శిక్షణా తరగతులు పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ ఎవరైతే మా పార్టీ వ్యవస్థాపకులు ఉన్నారో, మా సిద్ధాంతం ఏదైతే ఉందో ఇది పబ్లిక్లోకి, ముఖ్యంగా కార్యకర్తల్లో జీర్ణించుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇది 1వ తారీఖు 2వ తారీఖుల్లో ఇక్కడ జరుగుతుంది. సో ఆ విధంగా ప్రశిక్షణ తరగతిని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను.